విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మధుపాడ గ్రామం వద్ద హైదరాబాద్ గాంధీనగర్ నుంచి వస్తున్న 41 మంది కూలీలను గజపతి నగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి చెక్పోస్టులు దాటుకుంటూ సోమవారం తెల్లవారుజామున మధుపాడ గ్రామంకు చేరుకోవడంతో దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు గజపతివరం ఎస్ఐ సన్యాసరావు తమ సిబ్బందితో వెళ్లి 24 మంది పురుషులు 17 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరు బాడంగి, బొబ్బిలి, గరుగుబిల్లి మండలాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సిఐ విద్యాసాగర్ కు ఇన్ఛార్జ్ డిఎస్పీ పాపారావుకు సమాచారం ఇవ్వడంతో వీరు కూలీల వద్దకు చేరుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి క్వారంటైన్ నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. బొబ్బిలి మండలానికి సంబంధించిన సుమారు 41 మంది మన రాత్రి ఆదివారం రాత్రి 10 గంటలకు అక్కడ ఒక వ్యాన్ బుక్ చేశారు. వ్యాన్ కూడా తరపాల వెనుకట్టి లోన కూరగాయల వ్యాన్లాగా క్రియేట్ చేసి ఈరోజు ఉదయం సాయంత్రం ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఈ గజపతనగరం దగ్గర ల్యాండ్ అయ్యారు. నడుచుకుని వెళ్తుంటే మన గజపతనగరం పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ కూడా మేము నోట్ చేశాము. బాడంగి అమ్మారావు గారు, ఎండిఓ గారు మరియు మా డిఎస్పీ మోహన్రావు గారు అందరం కూడా పట్టుదేశం నమోదు చేశారు. అయితే వీళ్ళందరికీ కూడా పార్వతీపురం మెడికల్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. మెడికల్ టెస్టులు అయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలనేది రెవెన్యూ గారు, ఎస్పీ గారు ఆదేశం మేరకు మేము క్రియేట్ అంటే వీళ్ళకి క్వారంటైన్ కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా వచ్చినా బట్ వీళ్ళు ఇల్లీగల్గా వచ్చారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా 188 కోవిడ్ వైలేషన్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది.